Hi friends వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మరి ఎలా అప్లై అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి కాబట్టి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మన ఛానల్లో ఏపీ ఐసెడ్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిలేటెడ్గా ఏ టూ జెడ్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అవైతే మిస్ అవ్వద్దండి నేను అయితే రిక్వెస్ట్ చేస్తున్నా మీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఏపీ ఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రిలేటెడ్గా సర్చ్ చేయండి ప్రతి డౌట్కి మన ఛానల్లో వీడియోలో రూపంలో ఆన్సర్ అయితే ఉంటుంది కాబట్టి ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి కూడా మన ఛానల్లో కమింగ్ వీడియోస్ అయితే వస్తాయి డెఫినెట్గా అవైతే మిస్ అవ్వద్దండి మరి ఎలా అప్లై చేయాలన్న గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనం వెబ్సైట్ లో చూసి క్లియర్ గా అయితే గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పని చూసుకున్నట్టయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట ముందుగా ఎలా అప్లై చేయాలన్న తెలుసుకోవడానికి ముందు అసలు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం అనమాట అదొకసారి అయితే గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్టయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ విజిబుల్ అయి ఉంటాయి ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే మనకు అప్లికేషన్ అనేది ఈ యొక్క ట్వల్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారంటే అప్లికేషన్ తీసుకోవడం అంటే నిన్ననే మనకు స్టార్ట్ అన్నమాట మరి నిన్న స్టార్ట్ అయితే ఎందుకు ఇవాళ చెప్తున్నారు అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏదన్నా మనకి ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని స్టార్టింగ్ డేలోనే అప్లై చేయకూడదు ఎందుకంటే ఇన్ కేస్ అక్కడ ఏదైనా మిస్టేక్స్ కానీ వెబ్సైట్ లెర్నర్స్ కానీ ఉన్నప్పుడు అవి డెఫినెట్గా మీకు ప్రాబ్లం అనేది కలిగజేస్తాయి కాబట్టి మీరు ఒక వన్ ఆర్ టూ డేస్ ఆగిన తర్వాత అప్లై చేయడానికి ట్రై అయితే చేయాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి వితౌట్ లేట్ ఫీ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు జూన్ టెన్త్ నా లాస్ట్ డేట్ అనమాట ఆ తర్వాత కింద ఫీజెస్ అన్నీ ఉన్నాయి మీరైతే గమనించవచ్చు మనకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఒకసారి గమనించండి జూలై ట్వంటీ ఫిఫ్త్న ఎగ్జామ్ అయితే ఉంటుంది దానికి రెడీగా ఉండమని అయితే చెప్తున్నా దాంతోపాటు హాల్ టికెట్ డౌన్లోడ్ డేట్ ఇవన్నీ కూడా మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు ఇవన్నీ పెద్దగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ మరి ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మనం ఒకసారి కనుక గమనించినట్టయితే ఇక్కడ మీకే ఐడియా వస్తుంది ఇక్కడ మెయిన్గా మనకు ఫోర్ స్టెప్స్ అయితే గమనించవచ్చు ఈ ఫోర్ స్టెప్స్లో మీరు టూ స్టెప్స్ మీద కొంచెం ఇంపార్టెంట్గా అయితే ఉండాలన్నమాట ఇక్కడ ఫస్ట్ మెయిన్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఫీ అనేది పేమెంట్ చేస్తారు ఆ తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ అయిందా అని ఇక్కడ చెక్ చేసుకుంటారు ఆ తర్వాత మెయిన్ స్టెప్గా మీరు అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తారు మీరు ఫైల్ చేసిన అప్లికేషన్ అవుట్ అనేది తీసుకుంటారు ఇవి మెయిన్గా ఫస్ట్ లో ఉన్న మనకు ఫోర్ స్టెప్స్ అనమాట ఇక్కడ జస్ట్ మీరు స్టెప్ వన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా స్టెప్ వన్ రిలేటెడ్ గా ఓపెన్ అయిపోతాయి ఇక్కడ ఇది ఫిల్ చేసేటప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి ఇక్కడ మెయిన్గా మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ బీటెక్ ఎవరైతే అయితే వాళ్ళ బీటెక్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ డిగ్రీ హాల్ టికెట్ ఎంటర్ చేయండి అంతేగాని మీరు ఏవేవో టికెట్ నెంబర్లు అయితే ఎంటర్ చేయకండి ఆ తర్వాత మీ టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఆ విధంగా టెన్త్ క్లాస్లో ఉన్న మీ యొక్క నేమ్ ఉంటుంది కదా అది ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఆ తర్వాత మీరు ఎవరు మొబైల్ నెంబర్ ఇచ్చారన్న ఇచ్చారన్నది ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఏదన్నా కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి ఇన్ కేసు మీ మెయిన్ మొబైల్ నెంబర్ అనేది పోయిందనుకోండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ద్వారా మీరు కమ్యూనికేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఆ తర్వాత ఈమెయిల్ ఐడి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకు కొన్నిసార్లు కౌన్సిలింగ్ ప్రాసెస్లో కావచ్చు అక్కడ కావచ్చు కొన్ని ఫైల్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్లో మీరు కాంటాక్ట్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి అనేది చాలా చాలా యూజ్ అయితే అవుతుంది ఆ తర్వాత మీ కేటగిరీ ఏదన్నది కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఫీజు అనేది ఎలా పే చేయబోతున్నారు అది ఏ మోడ్న పే చేయబోతున్నారు అన్నది అడుగుతుంది చా చాలా వరకు డెబిట్ కార్డ్ అయితే సెలెక్ట్ అంటే మీ ఏటీఎం కార్డ్ అనమాట ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నది ఇంకోటి ఏంటంటే మీ యొక్క పర్సనల్ ఏటీఎం కార్డ్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే పేమెంట్ చేసేటప్పుడు ఏమైనా ఫెయిల్ అయ్యి రిఫండ్ ఇష్యూస్ ఉన్నా మీరు ఏ విధంగా అయితే పే చేశారో అదే దాని మీద అదే దాని అకౌంట్లోకి పడుతుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఆ తర్వాత జస్ట్ ఇనిషియేట్ పేమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యాజ్ యూజువల్గా ఆ పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు అక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అక్కడ ఎంత ఫీజ్ అయితే చూపిస్తున్నారో అంత ఫీజ్ అనేది మీరు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇది క్యాష్కి సంబంధించి ఫీజు అనేది మారుతూ ఉంటుంది అది కొంచెం గమనించాల్సి ఉంటుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఫీజెస్ ఎంత అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది ఇలా మీరు ఇనిషియేట్ పేమెంట్ చేసి పేమెంట్ చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఒకటి అనేది చూపిస్తుంది ఇక్కడ నేను ఎవరిదే అప్లై చేయట్లేదు కాబట్టి కాబట్టి నేను మీకు క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నా కాబట్టి అక్కడ మీకు ఇదైతే చూపిస్తుంది అనమాట ఏంటి మీ యొక్క రెఫరెన్స్ ఐడి అంటే ఈ యొక్క ఏదైతే మీరు ట్రాన్సాక్షన్ ఉంటారో దానికి సంబంధించి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది చూపిస్తుంది దాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఆ తర్వాత యాజువల్గా మీరు హోమ్కి వచ్చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి కదా ఈ నెక్స్ట్ స్టెప్స్ మీరు కేర్ఫుల్గా అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సెకండ్ స్టెప్ మీరు పెద్దగా చూసుకోకపోయినా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే పేమెంట్ అయిన తర్వాత డెఫినెట్గా సక్సెస్ అనేది అయి ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోకపోయినా ప్రాబ్లం అయితే లేదు ఇక డైరెక్ట్గా మీరు స్టెప్ త్రీకి అయితే వెళ్ళిపోండి ఈ స్టెప్ త్రీ ఏదైతే ఉందో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట కేర్ఫుల్గా గమనించడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్ త్రీకి వచ్చేసినట్టయితే జస్ట్ దాని మీద అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా జస్ట్ మీకు సింపుల్గా కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీరు ఏదైతే ఫస్ట్ స్టెప్లో పేమెంట్ చేసి ఉంటారో అలా చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ ఐడి ఉంటుంది అది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు ఆ తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అది డిగ్రీ కావచ్చు బీటెక్ కావచ్చు దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మూడు ఎంటర్ చేసి జస్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మెయిన్ స్టెప్గా మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి వెళ్తారు ఇక్కడ నేను ఎవరిదీ అప్లై చేయట్లేదు కాబట్టి మీకు అది చూపించడానికి కాదు బట్ అక్కడ ఎలా ఉంటుంది ప్రాసెస్ మీరు ఎలా అప్లై చేయాలన్నది నేను క్లారిటీగా ఇక్కడ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేర్ఫుల్గా వినండి మీరు అది ఓపెన్ చేయగానే అక్కడ ఆటోమేటిక్గా కొన్ని ప్రీ ఫిల్డ్గా మీ యొక్క డీటెయిల్స్ అనేవి కొన్ని ఫిల్ అయితే అయ్యి ఉంటాయి ఇంకా కొన్ని మీరు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీ యొక్క మీ సేవ మీ సేవ క్యాస్ట్ కానీ మీ సేవ ఇన్కమ్ కానీ ఆ ఫైల్స్ అప్లోడ్ చేయడం కానీ ఆ సాఫ్ట్ కాపీస్ అక్కడ అప్లోడ్ చేయడం కానీ ఇలాంటి కొన్ని వర్క్స్ అయితే ఉంటాయి ఆ వర్క్స్ మీరు చేయాల్సి ఉంటుంది అలాగే మీరు కొంచెం స్క్రోల్ చేసినట్టయితే మీ స్కూలింగ్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అయితే అడుగుతారనమాట అక్కడ మెయిన్గా మీ యొక్క టెన్త్ ఎక్కడ కంప్లీట్ అయింది ఇంటర్ ఎక్కడ కంప్లీట్ అయింది మీ యొక్క గ్రాడ్యుయేషన్ ఎక్కడ మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ కంప్లీట్ అయింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఫోర్త్ టు టెన్త్ కూడా ఎక్కడ చదివారు అన్నది కూడా కంప్లీట్గా స్కూల్స్ నేమ్స్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మెయిన్ కిందికి వచ్చేసినట్టయితే మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ రెండు కూడా అప్లోడ్ చేయమని అయితే చూపిస్తారు బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్ బిలో ఫిఫ్టీ కేబీ లో ఉండేటట్టు చూసుకోవడానికి అయితే ట్రై చేయండి అవన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశారు అనుకోండి మీకు ఇక్కడ ఏమని చూపిస్తుంది అంటే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇది మెయిన్గా కేర్ఫుల్గా అయితే ట్రై చేయండి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఒక నెంబర్ అనేది వస్తుంది అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లేవు ఇంపార్టెంట్ నెంబర్ అనమాట ఎందుకంటే మీరు ఫర్దర్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతారు కాబట్టి అది వీలైనట్టయితే స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఆ యొక్క ఫోటోని డ్రైవ్లో అప్లోడ్ చేసుకోండి ట్రై చేయండి లేదంటే మీరు ఆ యొక్క నెంబర్ని ఎక్కడన్నా సేఫ్గా కూడా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసులో కొంచెం కొద్దిమంది ఆ యొక్క నెంబర్లు అనేవి మిస్ చేస్తూ ఉంటారు అప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అలా మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే యూజువల్గా మీరు స్టెప్ ఫోర్ అయితే వెళ్ళిపోండి అలా స్టెప్ ఫోర్లేకి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క స్టెప్ ఫోర్లో జస్ట్ మీరు క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇక్కడ గమనించండి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఫస్ట్ స్టెప్లో చేసినది వస్తుంది ఆ తర్వాత థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందన్నాం కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ యొక్క డిగ్రీకి సంబంధించి క్వాలిఫయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని కొట్టగా దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రింట్ అవుట్ తీసి రెడీగా పెట్టుకోండి ఎందుకంటే అది కూడా మీకు ఎగ్జామ్లో అయితే అడుగుతారు దాంట్లో కూడా తంబేయాల్సిన అవసరం అయితే ఉంటాయి కాబట్టి అది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని రెడీగా పెట్టుకోండి మరి హాల్ టికెట్స్ రాగానే అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడదాం మెయిన్ ఇంపార్టెంట్లీ ఇదంతా కాదు కానీ ఎగ్జామ్ కూడా అందరిదే అయిపోతుంది అది ఆన్లైన్ బోర్డులోనే ఉంటుంది మెయిన్ ఏంటంటే కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు ఎంత మంచి మార్క్స్ వచ్చినా కౌన్సిలింగ్ అనేది సరిగా జరగకపోయి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది సరిగా పెట్టలేదు అనుకోండి సీట్ అనేది రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కమ్మింగ్ వీడియోస్లో అవన్నీ గురించి కూడా మాట్లాడదాం ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది ఇవన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా అసలు ఐసెట్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి డెఫినెట్గా కామెంట్స్ చదివి యూస్ఫుల్గా ఉన్నట్టయితే దానికి సంబంధించి సపరేట్ వీడియోస్ కూడా నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇలాంటి వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి